Hello students, welcome back to my channel. Iroz quite atlage quite. Rendu pronunciation okate. Okela palugutam. Kani vaadiki veru veru ardhalaithe unnayi anamata. So quiet quite ante enti ante eppudaina sare evarana alert chestunnatvanti varini keep quiet ani students ki cheptam kada. So atlaga prashantanga undandi, alar cheyabakandi, nisabdanga undandi ani cheppetappudu ee quiet anetvanti danni vaadtam anamata. Atlage ee quiet anetvanti enti ante చేసేటువంటి పనిని నిశ్శబ్దంగా చేయండి అని చెప్తున్నారు. చేసే పని ఎప్పుడైనా వర్బ్ కదా, ఓకే. ఆ వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నారు కాబట్టి కామ్గా పని చేయండి అంటున్నాం కదా. కీప్ క్వైట్ అండ్ రైట్ డౌన్ ద నోట్స్ అంటాం అన్నమాట. సో ప్రశాంతంగా అలర్ట్ చేయకుండా నిశ్శబ్దంగా ఉండి నోట్స్ రాయండి అని చెప్తాం. సో అలాంటప్పుడు క్వైట్ అనేటువంటి క్యూయూఐఈటి క్వైట్ యాడ్వర్బ్ని యూజ్ చేస్తాం అన్నమాట. క్వైట్ క్యూయూఐటిఈ క్వైట్ అంటే ఏంటి అంటే ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటిది, కంప్లీట్గా ఉండేటువంటిది. సో ఐ ఈట్ బర్గర్స్ క్వైట్ ఆఫెన్. సో ఎప్పుడు నేను బర్గర్స్ తింటూనే ఉంటాను, చాలా ఇష్టంగా తింటూ ఉంటాను, చాలాసార్లు తింటూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఈ యొక్క క్వైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ అన్నమాట. సో ఇది చూసినట్లయితే యాడ్జెక్టివ్ అన్నమాట. షీఈస్ ఎ క్వైట్ గర్ల్ అంటే తన యొక్క క్వాలిటీని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం కదా. పాప ఎలాంటి పాప? నిశ్శబ్దంగా ఉండేటువంటి పాప. షీస్ ఎ కామ్ గోయింగ్ గర్ల్ అంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేటువంటి పాప అనమాట. సో అందుకని ఆమెని ఏమన్నారు, క్వైట్ గర్ల్ అన్నారనమాట. సో అక్కడ మనం క్యూయూఐఈటి క్వైట్ అనేటువంటి యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం అనమాట. యాడ్జెక్టివ్ ఎప్పుడైనా సరే మనిషి యొక్క స్వభావాన్ని చెప్తుంది అనమాట. సో ఆవిడ ఎలాంటి ఆమా? దట్ ఉమెన్ ఈజ్ ఎ క్వైట్ ఉమెన్. ఓకే, సో చాలా ప్రశాంతంగా ఉంటుంది.